మార్నింగ్ చిల్డ్రన్. నా పేరు డి గ్రేస్ మేరీ. హాయ్ బాయ్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా జెడ్పిఎస్ఎస్ చాతకొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము 10th క్లాస్ తెలుగు మీడియంలో 5వ పాఠం భారతదేశం నదులు నీటి వనరుల గురించి నేర్చుకుందాం. ఈ పాఠం నేర్చుకోవడం వలన మీరు సాధించే అభ్యసన ఫలితాలు తెలుసుకుందాం. మనం అభ్యసన ఫలితాలు. భారతదేశ నదులు వాటి పుట్టుకను గురించి తెలుసుకుంటారు. హిమాలయ నదులకు ద్వీపకల్ప నదులకు తేడాలను వివరిస్తారు. నదులు ప్రవహించే ప్రదేశాలను గుర్తిస్తారు. చెరువులు కుంటలు మడుగులలో ప్రవహించే ఉపరితల నిల్వలకు బోర్లు బావులలో ఉండే అంతర్భూజల నిల్వలకు ఉన్న సంబంధాన్ని గుర్తిస్తారు. భూగర్భ జలాల వాడక నియంత్రణను గుర్తిస్తారు. నీటి వినియోగ రకాలను తెలుసుకుంటారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు. అయితే జీవకోటికి ప్రాణాధారం నీరు. ఈ నీటికి మూలం వర్షమే. వర్షాలు ఆధారం. భారతదేశ వ్యవసాయం కూడా వర్షం మీదే ఆధారపడి ఉంది. అయితే 5% నీటిని గృహ అవసరాలకు మనం ఉపయోగిస్తున్నాము. అయినప్పటికీ కూడా చాలామందికి ఎక్కువ మందికి నీరు అందడం లేదు. అలాగే భారతదేశంలో చూసినట్లయితే 4 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ భూమి వరదకు గురయ్యే అవకాశం ఉంది. అంతే విస్తీర్ణంలో మరి కరువు కూడా సంభవించే పరిస్థితులు ఉన్నాయి. ఈ వర్షం వచ్చినప్పుడే నదులు నిండుతాయి మనకు తెలుసు. ఈ భారతదేశం నదులు గురించి మనం తెలుసుకుందాం. దీన్ని తెలుసుకునే ముందు భారతదేశం యొక్క భౌతిక అంశాలను పరిశీలించినట్లయితే హిమాలయాలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, ఉత్తర మైదానం, ఈ భారతదేశం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని బట్టి భారతదేశ జీవ నదు జల వ్యవస్థను, భారతదేశ నదీ జల వ్యవస్థను 3 రకాలుగా చెప్పుకోవచ్చు. 1 హిమాలయాలు, 2 ద్వీపకల్ప పీఠభూమి, 3 సింధు గంగా మైదానం. అలాగే పుట్టుక ఆధారంగా నదీ జల వ్యవస్థను 2గా విభజించవచ్చు. పుట్టుక ఆధారంగా అదేంటంటే 1 హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరం పొడవునా నీరు ప్రవహిస్తుంది. కారణం మంచు కరగడం వల్ల నీరు ప్రవహిస్తుంది, వర్షం వల్ల నీరు ప్రవహిస్తుంది. 2 కారణాల వల్ల హిమాలయ నదులు సంవత్సరం పొడవునా జీవనదులుగా ఉంటాయి. ద్వీపకల్ప నదులు, ఇవి జీవనదులు కావు. సంవత్సరం పొడవునా వర్షం నీరు ఇందులో ప్రవహించదు. ఈ హిమాలయ నదులను చూసినట్లయితే తిరిగి 3 వ్యవస్థలుగా మనం చెప్పుకోవచ్చు. 1 సింధు నది, 2 గంగానది, 3 బ్రహ్మపుత్ర నది. సింధు నది గురించి తెలుసుకున్నట్లయితే, సింధు నది, ఈ నదిని గురించి తెలుసుకునే ముందు మనము భారతదేశ పటాన్ని చూసినట్లయితే హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర, టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలో ఈ సింధు నది జన్మించినట్లుగా మనం చూడవచ్చు. ఇది దక్షిణానికి ప్రవహించి తూర్పు నుండి ఇలాగ పడమర నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ప్రవహించి జమ్మూ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో, హిమాచల ప్రదేశ్లో ఈ యొక్క సింధు నది ప్రవహిస్తుంది. ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. 1 జీలం నది, 2 చీనాబ్ నది, 3 రావి నది, 4 బియాస్ నది, 5 సట్లేజ్ నది. ఈ 5 ఉపనదులు జీలం నదికి ప్రధానమైనవిగా మనము చెప్పవచ్చు. వాయువ్య దిశగా ఇది ప్రయాణము చేస్తుంది. నెక్స్ట్ గంగానది. ఈ గంగానది అనేది 2 నదుల కలయిక వలన ప్రవహిస్తుంది. 1 గంగోత్రి దగ్గర, హిమనీ నదం దగ్గర పుట్టే భగీరథ నది వలన, నది 1. 2
బదరీనాథ్ కి వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టే అలకనంద. ఈ భగీరథ అలకనంద ఈ రెండు నదుల కలయికనే గంగా నది. ఈ రెండు దేవప్రయోగ దగ్గర కలుసుకొని గంగా నదిగా ఏర్పడతాయి. ఈ గంగా నది హరిద్వార్ దగ్గర నుంచి దక్షిణంగా ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. ఇది టిబెట్లో సాంగ్పో అంటారు ఈ నదిని. ఇది కూడాను టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని చెమయన్ డంగ్ హిమనీనదం నుండి పుట్టింది. టిబెట్ గుండా తూర్పుకు అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది. తూర్పు నుండి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని సియాంగ్ దిహాంగ్ అని అంటారు. అక్కడి నుంచి అస్సాంలో ప్రవేశిస్తుంది. దాన్ని అక్కడ దిబంగ్, లోహిత్ ఉపనదులు కలుస్తాయి. అక్కడి నుండి బ్రహ్మపుత్రగా ఇది చెప్పుకుంటారు దీన్ని. నెక్స్ట్ ద్వీపకల్ప నదులు. ద్వీపకల్ప నదుల గురించి చెప్పేటప్పుడు భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఉన్నాయని మనకు తెలుసు. పశ్చిమ కనుమల్లో పుట్టి మరి బంగాళాఖాతంలో కలిసే నదులకు, అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్యలో జల విభాజక క్షేత్రం పశ్చిమ కనుమలుగా మనము చూడవచ్చు. ద్వీపకల్ప నదుల్లో ముఖ్యంగా ముఖ్యమైనవి నర్మదా నది, తపతీ నది. ఈ రెండు మరి నర్మదా నది, తపతీ నది తప్ప మిగతా నదులన్నీ కూడా తూర్పుకు ప్రవహిస్తాయి. పడమరను పుట్టి తూర్పుకు ప్రవహిస్తాయి. నర్మదా నది, తపతీ నది మాత్రము ఇవి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ద్వీపకల్ప ఉత్తర భాగంలో పుట్టే చంబల్, సింధ్, కేత్వా, సోన్ ఈ నదులన్నీ కూడాను గంగానది వ్యవస్థకు సంబంధించినవి. ద్వీపకల్ప ముఖ్య నదులు ఏవి అంటే మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. భారతదేశము ద్వీపకల్పము. ఇందులో ద్వీపకల్ప నదుల్లో గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ముఖ్యమైనవి. ఈ నదులు పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకలో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది కూడాను పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కేవలము నర్మదా నది, తపతీ నది మాత్రము ఈ రెండు నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. చూశారు కదా పిల్లలు, ద్వీపకల్ప నదులు ముఖ్యమైన నదులు. మీరు గుర్తించి మీరు డ్రా చేయవలసి ఉంటుంది. ద్వీపకల్ప నదులు ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయి, నదీ పరివాహ ప్రాంతాలను కూడా మీరు మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ నీటి వినియోగం గురించి మనము తెలుసుకుందాం. నీటి వినియోగము ఉపరితల ప్రవాహాలు, భూగర్భ ప్రవాహాల ద్వారా బయటికి పోయే నీళ్లు మనం ఏంటో తెలుసుకుందాం. జనరల్గా వర్షం కురిసినప్పుడు మీ గ్రామం తీసుకోండి, మీ ప్రాంతం తీసుకోండి, మరి వర్షం వచ్చినప్పుడు ఆ ఉపరితల ప్రవాహాలు కొంత మేరకు ప్రవహించి చెరువులు, కుంటలు, మడుగుల ద్వారా ప్రవహించి కొంత నేల ఉపరితలంలో మన నీరు ఆవిరైపోతుంది. అలాగే నేర భూగర్భంలో కొంత నీరు పీల్చుకోబడుతుంది. ఇలాగా లోపలికి భూగర్భంలోకి ఇంకిపోయినటువంటి నీరు బావుల్లోకి, బోర్లల్లో కూడాను ప్రవేశిస్తుంది. అయితే ఒక్కొక్కసారి భూగర్భంలో ఉన్నటువంటి నీరు తిరిగి వినియోగంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అది మనం ఉపయోగించుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది. నీరు ఇంకిన పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా నేలలో మరి నీరు బాగా ఇంకాలంటే మనము మరి చెట్లను పెంచాలి, గడ్డిని పెంచుకోవాలి, గడ్డిని పెంచాలి, కరకట్టలు నిర్మించాలి. అలాగా నేలల్లో భూగర్భ జలంలో నీరు ఇంకే విధంగా మనం చూసుకున్నట్లయితే నీటిని మనం కాపాడుకోవచ్చు.
అలాగే నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఇంకా వ్యవసాయానికి నీళ్లు ఉపయోగిస్తారు, గృహావసరాలకు ఉపయోగిస్తారు, పారిశ్రామిక అవసరాలకు కూడాను ఉపయోగిస్తారు. వ్యవసాయం చూసుకున్నట్లయితే మరి పంట వేళ్ళు ఉన్నప్పుడు అక్కడ నేల నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే నేలకి నీటిని తేమను పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు మరి వర్షము ఆ నీరు వేళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మరి వర్షం ఎక్కువైనప్పుడు ఆ పంట కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి వరద ఎక్కువైనప్పుడు కొట్టుకుపోవడంతో పాటు మరి నీరు అందనప్పుడు ఎండిపోయి కరువు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మరి వ్యవసాయానికి నీరు ఎంతో అవసరం. అలాగే గృహ అవసరాలకు మనం చూసాం కదా 5% గృహ అవసరాలకు ఉపయోగిస్తున్నారు నీటిని. అయినప్పటికీ ఎక్కువ మందికి నీరు సరిపోవటం లేదు. సో నీటిని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. స్నానానికి, బట్టలు ఉతకడానికి, మరి వంటకు, ఇంకా అనేక రకాల గృహ అవసరాలకు మనం నీటిని ఉపయోగిస్తుంటాం. తలదమ భేదం లేకుండా అందరికీ నీరు అవసరము, అందరికీ నీటిని అందించాల్సిన బాధ్యత కూడాను ప్రభుత్వానికి కూడాను కలదు. అందుకే నీటి ప్రణాళిక వేసుకోవాలి. నీటి ప్రణాళిక ద్వారా నీరు అందరికీ అందించే అవకాశము ఉంటుంది. అలాగే నీరు పరిశ్రమలకు కూడా అవసరం. పరిశ్రమలు మరి పరిశ్రమలు అంటే వస్తువులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు కానీ ఏవైనా సరే పరిశ్రమలకి నీరు అవసరం. పరిశ్రమల్లో నీరు ఉపయోగించినప్పుడు ఎక్కువగా కాలుష్యం జరగడం మనం గమనిస్తుంటాం. సో కాబట్టి ఆ పరిశ్రమ యాజమాన్యము ఆ యొక్క నీటిని కాలుష్యం కాకుండా చూడాలి. అలాగే తిరిగి కాలుష్యాన్ని నివారించి తిరిగి వినియోగించి నీటిని వినియోగించుకునే స్థితిలోకి రావడం చాలా ముఖ్యమైన అవసరం. ఇది చాలా మరి సవాల్తో కూడినటువంటి పరిస్థితి. సో దీని మీద ప్రభుత్వ యొక్క నియంత్రణ కూడా అవసరం అన్నమాట. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే నీటిని పునరుద్ధరించే నిల్వలను బట్టి నీరు అందుబాటులో ఉంటుంది. అంటే ఉపరితల నిల్వలు అంతర్భూజల నిల్వలపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల నిల్వలు మనం ఎంత చేసుకుంటే అంత అంతర్భూజల నిల్వలు ఉంటాయి అన్నమాట. అంతర్భూజల నిల్వలు, ఉపరితల నిల్వలు చేయాలంటే మానవ ప్రయత్నము. అలాగే ప్రస్తుతం మన సమస్య నీటి సమస్య, నీటి నిల్వలు వాడకాన్ని మనము పరిమితులు చేసుకోవాలి. విన్నారు కదా పిల్లలు, నదులు, భారతదేశ నదులు నీటి వనరులు నేర్చుకున్నారు. మీరు భారతదేశ పటం గీసి అందులో హిమాలయ నదులను గుర్తించాలి, ద్వీపకల్ప నదులను గుర్తించాలి, ఏ దిశ నుండి ఏ దిశకు ప్రవహిస్తున్నాయో మీరు గుర్తించాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ అనండి.